వెళ్ళరా, హీరోయిన్ గారి బాత్రూమ్ వెళ్ళారంట. రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదే సినిమా. సినిమా షురు షురు గురు. హీరోయిన్ గారు బయలుదేరిపోయారా, హీరోయిన్ గారు బయలుదేరిపోయారంట. హీరోయిన్ ఎవతే బంగారం లాంటి కళ్ళు చెడగొట్టావు పిన్ని. ఏ అమ్మ హీరోయిన్, ఇంకా కళ్ళకంటూ పాజిమోహన్తో షూటింగ్ లోనే ఉన్నావా? నిన్ను నువ్వు దుప్పటి కప్పుకుని కళ్ళకంటూ కూర్చుంటే ఇంటి పని ఎవడు చేస్తాడే? వచ్చి నీ అమ్మ బతుకుని నీ బాబా నిన్ను నిన్ను కొట్టింది చాలే గాని అక్క, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. పాపం అది కడుక్కోలేదమ్మో, వెళ్ళి కడగవే. అబ్బా వచ్చి నా మీద పడతావేంటి? దాన్ని సపోర్ట్ చేసి సెకండ్ హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నావా? పుట్టగానే తల్లిని మింగేసింది, నువ్వేనో కొన్నాళ్ళని బతికినీవే. ఏంటి దాన్ని అలా గుడ్డు బాధినట్టు బాతున్నావు? పదారికెళ్ళి అప్పుడే వచ్చేసావే, ఏం పాపం హీరోయిన్ నిద్ర లేపుదావనా? ఎందుకు, నువ్వున్నావు కదా కోడి పుంజులా అర్చి నిద్ర లేపడానికి. ఈడొచ్చిన పిల్ల ఇప్పటి వరకు నిద్ర లేకపోతే ఓ మాట అనకూడదా? దానికి ఈడొచ్చినా మన ఇద్దరికి వయసు వచ్చినా బుద్ధి మాత్రం ఎవరికి రావట్లా. ఎందుకు వస్తుంది, సవిత్ తల్లిని కదా, నేనే లోకు మరి మీకు తల్లి లేని పిల్ల కదా అని కడుపులో పెట్టి చూసుకున్నాను కదా. నువ్వా, ఏ రోజైనా దానికి అన్నం సరిగ్గా పెట్టావా? కాబోయే హీరోయిన్ లావ్ ఎక్కకూడదని డైటింగ్లు చేసి వంటిలో తయారైతే నాదా తప్పు. నువ్వేం పెట్టావో, ఏం తిని బతుకుతుందో, కొన్నాళ్ళు ఓపిక పట్టు, పెళ్లి చేసి పంపించేస్తే సమస్య ఉండదు. కొన్నాళ్ళు ఆగే ఓపిక నాకు లేదు, వచ్చే వారంలో పెళ్లి చూపులకు రమ్మని మా ఊరు సర్పంచ్ కి ఫోన్ చేశాను. మీ ఊరు సర్పంచ్ గా? ఆయన కొడుకు నాగయ్య లేడు? చాలే, ఇంట్లో దాని మేనమామను పెట్టుకుని ఎవడ అల్లటప్ప నాగయ్య గడికి చేస్తావా? ఏంటి నా తమ్ముడిని నా కూతురికి ఇవ్వకుండా నీ కూతురికి ఇచ్చి గొంతుకు ఇవ్వమంటావా? ఇదిగో ఈ విషయంలో మీరే మాట్లాడడానికి వీలు లేదు, హైకోర్టుకు వెళ్ళి ఇదే తీర్పు, సర్పంచ్ గారి సంబంధమే ఖాయం.
తీసుకెళ్ళండి, వెళ్ళమ్మా. చాలా సంతోషం బాబు. ఎడ్ల పందేల్లో మా ఎద్దు గెలిచిన 30,000 రూపాయల్లో 5,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇదే నీ పెళ్లి కట్టం అనుకోని తీసుకో. ఇందులోంచి 1 రూపాయి కూడా మీకు ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. మరి ఎవరికి ఖర్చు పెడతావు? ఎవరికంటే కూర్చోండి చెప్తాను. ఎవరికి రా? అవునరా, మొన్న పట్టణంలో నగల సెట్ చూసానరా, అది తులసి గోని వాళ్ళరా. ఎరా, ప్రాణాలకు తెగించి సంపాదించే డబ్బు తులసి ఖర్చు పెడతావా? నా ప్రాణమే తులసి అయినప్పుడు ఇంకా ఖర్చు ఏంట్రా? నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నీకు అసలు బుద్ధుందా? అలాగే కొట్టేది. అది నా సౌదికి పుట్టిన కూతురా, సొంత మేనగోళ్ళలా ఇరుచుపడతావే. ఆ పిల్ల ఎవరైతే ఏంటి? కనీసం గొడ్డుకి మెక్కిచ్చే విలువైనా ఇస్తున్నావు నువ్వు. తక్కిచ్చే విలువ ఇస్తున్నావు నువ్వు? అది అమ్మానం చేసిన తప్పే. అమ్మ నువ్వు పుట్టగానే ఆపరేషన్ చేయించుకొని ఉంటే నేను వేరే కడుపు పెట్టుకునేవాడిని. పిచ్చి పట్టిన మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. ఒకసారి వెళ్ళి దాని ఒళ్ళు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కుక్కలు బీకిన ఆవుదుళ్ళ తయారైంది. అది వెన్నరా? తెలుసు, నువ్వు కొట్టిన దెబ్బలకి వెన్న రాస్తే పాపం సగమైనా తగ్గుద్ది. Mm-hmm.